ప్రస్తుతం అనిల్ టాలీవుడ్ టాలీవుడ్లోనే ఫుల్ ఫామ్లో ఉన్న దర్శకుల జాబితాలో టాప్లో ఉన్నాడు అసలు అపజయం అన్నది లేకుండా టాప్ లిస్ట్లో ఉన్న దర్శకుడు కొరటాలకు సైతం ఆచార్య లాంటి ఫ్లాప్తో ఎదురు దెబ్బలు తప్పలేదు అయితే అనిల్ రావిపూడి మాత్రం ఐదు వరుస హిట్లతో మామూలు స్వింగ్లో లేడు పటాస్ రాజా ది గ్రేట్ సుప్రీం ఎఫ్ టూ సరిలేరు నీకెవరు ఇలా ఐదు వరుస హిట్లతో అనిల్ క్రేజ్ మామూలుగా లేదు ఈ సినిమా తర్వాత అనిల్ రావు నటసింహం బాలయ్యతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే వాస్తవానికి వీరిద్దరి కాంబోలో గతంలో రామారావు గారు టైటిల్ తో సినిమా రావాల్సి ఉంది అయితే ఆ కథలో మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతో ఆ కథ పట్టాలు ఎక్కలేదు ఎట్టకేళ్లకు రెండేళ్లుగా బాలయ్య కోసం ట్రై చేస్తున్న అనిల్ సక్సెస్ అయ్యాడు సెప్టెంబర్ నుంచి ఈ క్రేజ్ కాంబో సెట్స్ మెదకు వెళ్లనుంది ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు దర్శకుడు అనిలే స్వయంగా చెప్పేస్తున్నాడు యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్యకు కుమార్తెగా నటిస్తోంది అనిల్ ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పేయడంతో సినిమాపై అంచనాలు మామూలుగా లేవు ఇక బాలయ్యకు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అన్న దానిపై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఎఫ్ టు ఎఫ్ త్రీ రాచా ది గ్రేట్ లాంటి అనిల్ రావుపూడి హిట్ సినిమాలో నటించిన మెహ్రీన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమాలో బాలయ్య యాభై ఏళ్లు పైబడిన పాత్రలో కనిపిస్తున్నాడు తండ్రి పాత్రకు కూతురుకు మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో చెబుతున్నానని అనిల్ చెప్పాడు మెహ్రీన్ అనిల్ రావుపూడికి బాగా లక్కీ హీరోయిన్ అయింది ఆమెను తన సినిమాలో వరుసగా రిపీట్ చేసుకుంటూ వస్తున్నాడు ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య సినిమాలో మరోసారి ఆమెకే ఛాన్స్ ఇస్తున్నట్లు టాక్ వస్తోంది బాలయ్యకు జోడీగా మరో సీనియర్ హీరోయిన్ పేరు వినిపించిన అనిల్ రావుపుడి తన కంఫర్ట్ కోసం మెహ్రీన్ వైపే మొగ్గు చూపుతున్నాడట హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హాయ్ వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబి తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరీవన్ ఐ యామ్ నిహా దేశపాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు